అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిగించారు. ఈ క్రమంలోనే నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు. తొలి పర్యటనగా నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్, ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతం, నిలిచిపోయిన ఐఏఎస్లు, మంత్రులు, న్యాయమూర్తుల భవనాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనున్నట్లుగా తెలుస్తుంది, వివరాలు ఏంటి? ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే రాజధాని ప్రాంతంలో కూడా పర్యటించుకున్నారు. ఏదైతే గత 2014 ప్రాంతం రాష్ట్ర విభజన అనంతరం కూడా ఏదైతే 2014-19 ప్రాంతంలో కూడా రాజధానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి, టీడీపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి పనులు చేస్తుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో కూడా రాజధానికి సంబంధించి అసలు ఒక పనిని కూడా యూజీ కానుకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా అప్పటి వరకు జరిగిన పనులు పూర్తిగా కూడా నిర్వీర్యమైతే పరిస్థితికి తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వము. అదే విధంగా చూసుకుంటామంటే ప్రజావేదికని కూడా మొదటగా కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా దాన్ని పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరొకసారి కూటమి ప్రభుత్వము భారీ మెజార్టీతో ఏపీలో అధికారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో అయితేనే మంత్రులతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన రివ్యూలు కూడా నిర్వహించడం జరిగింది. ఇప్పటికే కూడా మొదటిసారి కూడా ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు కూడా పరిశీలించాడు. రెండో పర్యటన కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట పర్యటించారు. ముఖ్యంగా చూసుకుంటామంటే ఏదైతే ముఖ్యమంత్రి ఇంటి వద్ద కూడా ప్రజావేదికకు సంబంధించి కూడా ఉదయం 11 గంటలకు కూడా ప్రజావేదికను పరిశీలించనున్నారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే అంటే ఉద్దండ రాయనపాలెంలో ఎప్పుడైతే రాజధానికి సంబంధించి శంకుస్థాపన అప్పుడు ప్రధాని వచ్చి చేయడం జరిగిందో ఆ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అయితేనేమో అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్లను దానికి సంబంధించి చాలా వరకు రోడ్లను సీడ్ యాక్సెస్ రోడ్లు రాజధానిలో ప్రధానంగా కూడా నిర్మించిన రహదారి. దీన్ని అనుసంధానిస్తూ కూడా మిగతా రోడ్లు కూడా నిర్మించారు. దీనికి సంబంధించి చాలా వరకు కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా పనులన్నీ కూడా ఆపివేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సామగ్రి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన స్పీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమో దీనికి చంద్రబాబు నాయుడు తోటి మంత్రి నారాయణ కూడా ఈ పర్యటనలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఐఏఎస్లు అయితేనేమి ఐపీఎస్లు తర్వాత న్యాయమూర్తులకు సంబంధించి వారికి సంబంధించి గృహాల సముదాయాన్ని వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా అప్పుడే భారీ కన్స్ట్రక్షన్లు కూడా చేపట్టడం జరిగింది. వాటిని కూడా ఎక్కడికక్కడ ఆపివేయడం తోటి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ముళ్ళకంపలతోటి పూర్తిగా గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోవడం తోటి ముళ్ళకంపలు కూడా పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పక్కన పూర్తి స్థాయిలో కూడా ఈ పనులు అయితేనేమి పిల్లలతో కూడా ప్రారంభించారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేసిన నేపథ్యంలో వీటిని కూడా పరిశీలించనున్నారు. అదేవిధంగా ఐకానిక్ భవనాలకు సంబంధించి మొదలుపెట్టిన రైతులు కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన దీనికి సంబంధించి అన్ని అంటే రాజధానిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏవైతే పనులు మొదలుపెట్టారో వైసీపీ ప్రభుత్వ హయాంలో అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించడానికి వెంటనే కూడా ఒక పక్కన మంత్రి నారాయణ కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. వీటికి సంబంధించి త్వరలోనే మేము పూర్తి చేస్తామనేసి మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటకులు చాలా వరకు ప్రాధాన్యత సంతరించింది అనేసి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా రాజధాని ప్రాంతంలో ప్రధానంగా కూడా వీటన్నింటినీ కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా పరిశీలించిన అనంతరం 1 గంటల సమయానికి కూడా మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. మీడియా మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే నిలిచిపోయిన నిర్మాణాల విషయంలోనూ అలాగే అమరావతి విషయంలోనూ ఇప్పటి వరకు తదుపరి కార్యాచరణ మీద ఈ రోజు నుంచి ఇక దీని అసలు భవిష్యత్ కార్యాచరణ మొదలు అవుతుంది అని అనుకోవచ్చా?
ఇది ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ అమరావతికి సంబంధించి రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి కూడా అప్పుడు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణయ్యని పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారాయణ కూడా ఏదైతే ఛార్జ్ తీసుకున్నారు కూడా దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో కూడా రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. ఈ రివ్యూ నిర్వహించిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో కూడా రాజధాని ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క పనిని కూడా వెంటనే చేపట్టాలనేసి అధికారులను కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కూడా అధికారులు కూడా దీనికి సంబంధించి అన్ని రకాల పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ పనుల పర్యవేక్షణ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క పనిని వీలైనంత త్వరగా ఏదైతే గృహ సముదాయాలకు అప్పుడు కేటాయించిన ఫ్లాట్లు అయితేనేమి, అదే విధంగా కూడా ఐఏఎస్ ఐపీఎస్ మంత్రులకు ప్రజాప్రతినిధులకు ఏదైతే సంబంధించిన స్థలాన్ని అయితేనేమి వీటన్నింటినీ కూడా శరవేగంగా కూడా ఇక్కడ పనులు ప్రారంభించాలనేసి ఒక పక్కన మంత్రి నారాయణ కూడా చెప్పిన నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా దీని మీద పూర్తి స్థాయిలో కూడా రాజధాని ప్రాంతం నుంచే పూర్తిగా కూడా పాలన కూడా సెక్రటరియట్ నే ఉండాలి అనేసి కూడా చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి అయితేనే అదే విధంగా మంత్రి కూడా దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతా ఉంటే పనులు కూడా చాలా చకచకా జరుగుతాయనేసి కూడా ఒక పక్కన మంత్రులు కూడా చెప్పడం జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.